ఎల్లుండి జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలుపు వారు వన్ సైడే అన్న విధంగా జరుగుతున్న సందర్భంలో కార్యకర్తల యొక్క కష్టార్జితం కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు ఆశీర్వాదం తో భారీ మెజార్టీతో గెలుస్తున్న తరుణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క డైరెక్షన్ లో సీఎంఓ ఆఫీస్ నుంచి మానిటరింగ్ చేస్తూ వాళ్ళ సూచనల మేరకు కరీంనగర్ లో ఇష్టానుసారంగా డబ్బులు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ మీద ప్రజలకు లోపల పూర్తి వ్యతిరేకత ఉంది. ఏ సర్వేషన్ కూడా బీఆర్ఎస్ పార్టీ థర్డ్ ప్లేస్ పోయింది. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు విశ్వాసం లేదు. కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ తిరుగుతలేడు బాబు ఆయన రెస్ట్ తీసుకుంటున్నాయని. ఇటువంటి పరిస్థితిలో మొన్న మోడీ గారు బహిరంగ సభ గాని మా కార్యకర్తలు ఇంటింటికి తిరిగిన ప్రచారం గాని మేమందరం చేసిన ప్రచారం గాని స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ గాని దాంతోపాటు ఈరోజు నిర్వహించిన ర్యాలీ గాని దాంతో పాటు ఇవాళ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణమాదిగన్న గారు వారు రావడం ఇవన్నీ చూసిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇవే దొంగబుద్ధులు ఉంటాయి. నాకు అట్ల గెలవంటే అడ్డదారిలో గెలిచేవాడంటే ఆలోచన బాగుంటాయి. నాకు ఎట్టి పరిస్థితిలో బండి సంజయ్ గెలవదు రాష్ట్ర ముఖ్యమంత్రికి. ఇప్పటికే మూడు నాలుగు సార్లు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చాడు కేసీఆర్. ఇది నేను చెప్పింది కాదు, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి వార్నింగ్ ఇచ్చిన విషయం బయటకు ఎట్లా వస్తుంది? వాళ్ళ పార్టీలు చెప్తూనే వస్తుంది కదా. వాళ్ళ పార్టీలో గుసగుసలు పెడుతున్నారు. మా అభ్యర్థి ఓడిపోతున్నాడా, కేసీఆర్ ఫోన్ చేసి బండి సంజయ్ గెలవకుండా ఏమంటే పట్టించుకుంటలేడినే ఈయన అయితలేదు. ఈయన మీద ప్రజల కూడా వ్యతిరేకత ఉంది, నా మీద వ్యతిరేకత ఉంది అంటే ఈయన మీద ఇంకా వ్యతిరేకత ఉందని చెప్పి కేసీఆర్ వార్నింగ్ ఇచ్చాడు. అయినప్పటికీ కాకపోయే పరిస్థితిలో నేరుగా కొంతమంది పదవీ విరమణ పొందిన అధికారాన్ని ఇక్కడ ఇన్ఛార్జిగా పెట్టి కరీంనగర్ లో ఓటుకు 10,000 రూపాయలు ఇవ్వాలి. ఇది మొదటి నుంచి చెప్తున్నాం మేము. ఓటుకు 10,000 రూపాయలు ఇచ్చి గెలవాలని చెప్పి రాష్ట ముఖ్యమంత్రి యొక్క మూర్ఖత్వపు చిల్లర వేషాలండి, చిల్లర వేషాలు రాష్ట ముఖ్యమంత్రి. కొంచెమన్నా ఆలోచన రాష్ట ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసినావు, సరే మూడో తరగతి రాష్ట మాజీ ముఖ్యమంత్రితో అదే వేరే విషయం. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఒక అభ్యర్థిని ఓడించడానికి ఇంత నీచానికి దిగజారితే ఇంతకంటే సిగ్గుచేటు ఏం లేదు. ఇంకోసారి సాక్షాత్తు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటరే కార్పొరేటర్ భర్తనే జిల్లా ఎన్నికల అధికారి కాంప్లైంట్ ఇచ్చింది. స్థానిక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గంగుల కమలాకర్ మహిళా గ్రూప్ వాళ్ళని బెదిరించి వాళ్ల ద్వారా పైసలోంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది బయట నుంచి యువకులను రప్పించి వాళ్ల ద్వారా పైసలు పంచే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి ఇక్కడ ఉండండి కొంతమంది పోలీసు అధికారు, మొత్తం పోలీసు వ్యవస్థ కాదు, కొంతమంది పోలీసు అధికారులు, పోలీస్ సిబ్బంది కూడా కాదు, కొంతమంది పోలీసు అధికారులు. ఏ మంత్రి ద్వారా పోస్టింగ్ పొందినోడు ఏం చేస్తాడు? విశ్వాసంగా ఉండాల్సి వస్తుంది కదా. ఇవాళ ఓటుకు 10,000 రూపాయలు ఇలా పంచే ప్రయత్నం చేస్తే ఇవాళ మేం చెప్పింది కాదు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ భర్తనే కాంప్లైంట్ ఇచ్చారు. మరి దీని మీద ఏం చేయాలి? చర్యలు తీసుకోవాలి, అలర్ట్ చేయాలి. ఏం చేస్తలేరు. ఈరోజు సాయంత్రం రాత్రి
निन्ने भारतीय जनता पार्टी बीआरएस पार्टी नायक वासाल रमेश गारी रमेश चाल मंद मे मुगर टी दाटा मैं कोतपल्ली मेम तिगे धर्ना आरा धर्ना आने प्रश्न अगर बीआरएस पार्टी स्थाक नायक इंटी तिगे ओटक पद रूपल आपे प्रयत्न पोली अधिकार सचार रे मध्य गुड़व पड़ी लास्ट को नैन चूसी नैने गुड़व वो मैं पोली कांप्लेंट तप प्रशा एन कल जरगा मन गेलूरएस बीआरएस पार्टी वाल का रेचोड़ता गोड़ सृष्टे प्रयत्न चेस्टी कार्यकर्त वाल निवर प्रयत्न चेस्ट इंत टेक्निक धर्ना पेर तो इक धर्ना अब इंट पैसल मैं चेसरुंदे रेमें रेमें ओटर लिस्ट चूँ दारणमेंटे ओटर लिस्ट मोतम कंप्लीट पैसा पेड़ 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 मोत पैसल दादापू नाबल पद वेल रूपये चप्पन ओटर लिस्ट मोत कंप्लीट इन गंटल नीचे अलग पैसा वस्तु इध गंटन नलब निमशाल रे ग पनी दादापू मूड ना गंटल नीचे इंटर पद वेल रूपये इतने पोलीस पेट्रोलिंग एम करी नगर सीपी गारू आफीसर निजाइती आफीसर मेम तपना इंकोर तपना चाल निखच विवर करी नगर सीपी गार नमक बागुद पॉलिटिकल लीडर अंदर नमक प्रजा विश्वास वारीद కింది స్థాయి సిబ్బంది చాలా పర్ఫెక్ట్ ఉన్నారు వాళ్ళే బాధపడుతున్నారు కొంతమంది ఆఫీసర్లు మమ్మల్ని డ్యూటీ చేసుకోనిస్తున్నారు మమ్మల్ని కూడా ఆపే ప్రయత్నం చేస్తున్నారు మాకు సమాచారం ఉన్నామే పోలేని పరిస్థితి ఈ డబ్బులు వంచుడు ఏందని చెప్పి కింది స్థాయి సిబ్బంది కూడా బాధపడుతున్నారు